వెల్కమ్ టు అవర్ ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండలవాడు. మానవులకు భగవంతుడు గుర్తొచ్చే సందర్భాలు రెండే రెండు. ఏవైనా కోరికలు తీరాలి అంటే, కష్టాలు పోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు సందర్భాలలో భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఏ కోరికలు లేనప్పుడు ముక్తిని, మోక్షాన్ని, కైవల్యాన్ని, సాంగత్యాన్ని ఇవ్వాలని, కావాలని, ఇవ్వాలని కోరుకున్నా అది కూడా కోరికే అవుతుంది. మనం చేయగలిగిన పని చేస్తే అది బాధ్యతే అవుతుంది. మనం చేయలేనటువంటి పనులు మనపై పడితే ఆ దైవంపై భారం వేస్తాము. మన శక్తికి మించినటువంటి కష్టాలు మనకు వస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం వివిధ మార్గాలను అనుసరించి మన యొక్క కోరికలను, కష్టాలను తీర్చుకుంటూ ఉంటాం. తీర్చమని భగవంతుని కూడా వేడుకుంటూనే ఉంటాం. ఈ కలియుగంలో ఎటువంటి కష్టాలు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే దైవం ఆ ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి. మరి వెంకటేశ్వర స్వామి వారి ఎంతో ఇష్టమైనటువంటి రేపు శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి రోజు ఆదివారము శ్రావణ పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు. ఏ రోజు స్వామి వారికి ఒక నమస్కారం చేసుకుని చాలు, మీ యొక్క అభిష్టాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఇంటిలో పూజ గదులు స్వామి వారికి ఇది ఒకటి సమర్పిస్తే మీ కోరికలన్నీ కూడా తీరి మీకు మోక్షం లభిస్తుంది అని మన పెద్దల మాట. మనం పూజ గదిని ఈశాన్యంలో ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈశాన్యం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్థానం. ఈశాన్యం అమ్మవారి యొక్క స్థానం. ఈ స్థానంలో పూజ గది ఉన్న వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది రావు, అదే విధంగా ధనం వృద్ధి చెందుతుంది. ఈ రోజు ఉదయమే నిద్రలేచి స్వామి వారికి ఆవనెయ్యితో దీపాన్ని పెట్టి కనీసం ఒక తులసి దళాన్ని అయినా సరే సమర్పిస్తున్నట్లయితే మీ కోరికలన్నీ కూడా చెప్పుకుంటే చాలు, తప్పకుండా కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రోజు గోవింద నామాలను, అదే విధంగా సూర్య అష్టకాలను పఠించడం వలన, లక్ష్మీ అష్టోత్తరాలను పఠించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఈ రోజు స్వామివారి తులసి మాలను సమర్పించుకుని మీకు వీలున్నట్లయితే స్వామివారి యొక్క ఫోటోకు తామర పుష్పాలను సమర్పించుకుని ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.